తెచ్చుకున్నాడు కరణ గంధర్వ కిందరికి పురుషుడు కదా అందరికి కొడుకు బేరి యమధర్మరాజు కాళీదేవుడు వర్ణ దేవతల అత్యధిక పాలకుల విలిపించుకున్నాడు ఒక్కరోజు ఓం పుండరికం జరుగుతున్నదమ్మా కంకణాలు కట్టుకొని శంశలు పట్టుకొని ఓం గుండంల నెయ్యి ఆపకుంటావు ఏనుగా తొట్టు తొట్టు దార వస్తున్నారట నలభై ఒక్క రోజు ఓం పుండరికం జరిగినాయే పూజ జరుగుతున్నదమ్మా ఓం జరిగిన తర్వాత శంకరుడు ఏమంటాడు ఇంతమంది దేవతల ఎవరి భార్య ప్రతిమతో చెప్పరయ్యా గంగలరుడు ఏక శిలాదిరమ్మ నలభై ఒక్క రోజు ఓం జరిగినాక ఎవరి భార్య ప్రతిభతో చెప్పమన్నప్పుడు దేవతలంతా లేచి పార్వతీదేవి ప్రతిభత కన్నా మాతానై శంకరుడు కన్నా దాతానై పార్వతే గొప్ప శంకరుడే గొప్ప అన్నప్పుడు పార్వతమ్మ ప్రతిభత తనందన్న చూస్తానన్నాడు శంకరుడు రాయమ్మో రామలింగ స్వామి చదున్న గంటలు 44 లక్షలు 4 గంటలు 96 లక్షలు 9 గంటలు కొన్ని లక్షలు వేసుకుని ఏడో పక్క కేసుడు ఏదో బట్ట తోలే కుడి పక్క కేసుడు పందు బట్ట బౌడి ఏదో శివుడు దంగమయ్య పార్వతమ్మను పరిచయం చేయడానికి సంగమేశం కట్టిండు కోరుకుంటావా డబ్బు కోరుకుంటావా ధనము కోరుకుంటావయ్య
ఏమి కోరుకుంటావో కోరుకోయ బాబా ఇస్తానంటాడు శివుడు. దంగమయ్య శరగట్టు దిడల రామలింగ స్వామి దంగమయ్యో ధాన్యం కోరతలేదు, మిత్తలు మేడలు కోరతలేదు, ప్రాణేశ్వరు అక్కనూరు మందాడి సభనూరు కొడుకులు మొత్తం 220 సంతానం ఈ వంటలదే అమ్మో. అక్కనూరు మందాడు సభనూరు మోకొడుకులు మొత్తం 220 సంతానం ఈ నాదాంగమయ్య అందరములు ఒక దారకు ఎయ్యమంది నేను ఎత్తి సాత్తనన్నది అయినా నాకు సంతానం కావాలని గట్టి పట్టు పట్టింది పార్వతీదేవి. లోకంలో ఉన్న వాళ్ళు ఆడవిళ్ళంతా కొడుకులు అనుకో, మగవాళ్ళంతా పెరిగి కొడుకులు అనుకో, ఆడవిళ్ళంతా బిడ్డలు అనుకోయ భామా. చిన్న వాళ్ళు కొడుకులు గాదు వ్యక్తులు ఆడవిళ్ళ బిడ్డలు తాలైన దబ్బైన తన సీల వండాలి, తన ఇల్లు నిండాలి, గావులు నిండాలి, గరసలు నిండాలి, దానం వేయాలన్నారు. మరి ఇంతమంది దేవతలు ఇంతమంది బిడ్డలు ఉన్న మన ఒరాన పుట్టిన కడుపులో ఎవరు పుట్టలేదు అయ్యో. నా గర్భంతోటి ఓ బిడ్డలున్న ఓ కొడుకునన్న కనాలి కనాలి. సరే మంచిదన్నాడు బామా, నువ్వు కోరుకున్నావు నేను ఒకటి కోరుకుంటా ఇస్తావు. దేవతల సాక్షిగా అన్నమాట తప్పని చేతిలో చేసేసింది వేరు ఏది కోరుకుంటే గదిస్తానంటుంది పార్వతీదేవి. కోరతలేడు డబ్బు కోరతలేడు శివుడు దంగమయ్య దంగమా. ముట్టని పుష్పం కప్ప ముట్టని గౌతమ్ శిడ లేని పత్తిని ముదముతో మూడు వస్తువులు తీసుకొచ్చి నాకు పాదాలు కడిగినట్టుంటే 225 సంతానం ఇస్తానంటున్నాడే. ముక్కారు మూడు గడియల తిరిగినావమ్మా. సరే మంచిదన్నది పార్వతీ విషయమా, నేను మగవారి కింద ఓడిపోను, పోను ఒక గడియ రాను ఒక గడియ తీసుకురాను ఒక గడియ నేను సంతానం తీసుకుంటున్నది పార్వతీదేవి. ఆడికెళ్ళి పార్వతి కలిగాడు మేడలకు వచ్చేవరకల్లా శివుడు బిందెల నీళ్ళు బిందెల కుండల నీళ్ళు కుండల ఇంటి సదవైల నీళ్ళు మాయమైపోయినాయే కాదు. దోషడాన్ని నీళ్ళ దగ్గర చేరడాన్ని పురుగులు చేరడాన్ని నీళ్ళ దగ్గర దోషడాన్ని పురుగులు చేస్తున్నాడు. మాయమైండి జగ్గన మనిషి కోమలాంగి కొప్పల గుండు తుమ్మెల పురుగై మల్లె పూల మీద కూర్చున్నాడు శివుడు దంగమయ్య. పార్వతి పార్వతి పార్వతమ్మ చూసేవరకల్లా ఎక్కడ చూసిన ఉత్కం దొరకలేదు. పడివి లోపల కొండలు కొలగిలు గాలిచ్చి చెట్లు క్షేమలు ఎక్కనన్న తిరిగి నేను బండ ధనులలో నీళ్ళు చేస్తానన్నది పార్వతీ విషవ మూవని కింద ఓడిపోనన్నది. పూల పుట్టిగా ఓ చేత పట్టింది, బంగారు చలపింది ఓ చేత పట్టుకున్నది, అడవి దారి పట్టింది. I'm gonna make it.
క్షేమ జరుగుతున్నది శిలా దృశ్యుడు రంగమయ్య పార్వతమ్మ పోతుంటే అడవిన కళ్ళ చూసినాడు నీళ్లు తెస్తానకపోతువి నీ కరణ కటాక్షర నావిదుట పువ్వులు తెస్తానకపోతువి కదా ఒకని తోడి చెత్త మాట మాట్లాడిపోతున్నావు ఎక్కడున్నావురా సూర్యుడా అన్నాడు ఏడు రోజులు కొట్టి ఎండ ఒక్క గడియల గురువన్నాడు ముళ్ళు
సీత గుంతు సీత గుయ్యములు నోట గుంతుతున్నది అమ్మ నాకి పిల్లలు లేకుంటే వాయిగానే నీ ముళ్ళల నడవలేనమ్మ రాగి భూషణాలు గల రంభ పార్వతీదేవి నడవలేనని వెనుక మరిది కైలాసమోతన నీడడుగులు వేసిన సంతానం లేకుంటే వాయిగాని ముళ్ళల నడవలేనన్నది కైలాసమోతనని వెనుక మరి ఏడాడుగులు వేసినప్పుడు శివుడు ఏమంటాడు కిలకీలాన విండే గంగ బేటికి వచ్చినాడు తల్లి ఏడగంగల పిల్ల ఏడగంగలు కలిసి పారుతున్నాయి పాలసుంటు పారుతున్నది గంగదేవి అనుసరించి పారుతున్నాడు అప్పటి వెనుకలే విశంకరుకి చిన్న భార్య గంగ దగ్గరికి వచ్చిండే మాట మాట్లాడొస్తుంది నీ ఇల్లు కట్టిచ్చావు జాగ్రత్త నిన్ను తెచ్చిన రొయ్యలు అమ్మిందా రోజు పడ్డ నాసవతి బుట్ట వర్గాలు అమ్మిందా బుట్టర్ నాసవతి అని లేదా కొన్ని మాటలన్నీ చెప్పిడు గంగను రెచ్చగొట్టినాడే అదే ఉష్కేది మరి మీద చేసింది ఊట సెలవులు కింద వేసుకున్నాడమ్మా గంగదేవి నా చెల్లె దగ్గర పోతే దయగల్ల చెల్లెలు నాకు నీళ్ళు ఇస్తుందని చెప్పి గంగదారి పట్టింది గంగల పట్టుకు వచ్చింది అమ్మో అమ్మ ఊరు పార్వతీ గంగదేవి దగ్గరకు వచ్చేవరకల్లా గంగదేవి ఉష్క దీపలన్నీ మీది చేసుకున్నట్టు ఊట శర్మల కింది చేసుకుంది ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు బిక్కినట్టు కనపడుతుంది గంగలో పార్వతీవికి దగ్గర ఊరుకొచ్చి ఉష్క దీపల మీద కూర్చోని పార్వదేవి కళ్ళు గారు చూసేవారు కల్లా పాప వృక్షం కనపడుతుంది ఓ అమ్మ నువ్వు నాకు ఎండగొట్ట కూడా తలగొడుకు నీడ వచ్చావు కాబట్టి లోపల వచ్చావు నీ పేరు పాప వృక్షం అమ్మ ఎండాకాలం నేను అనగుణం వెళ్ళాలి ఆనకాలంలో ఎండిపోవాలి దయ్యం దానం కాని కామిని మోమిని కందికుండా పిశాచులు ఏం ఆశపడద్దు అని దివనార్తి వీడి బొబ్బది వృక్షానికి చెల్లెకు నా మీద నీళ్ళు ఇస్తలేదు ఇంకా తీరత దూరం పోతే శిలా నది ఉన్నది అమ్మ శిలా నది పోయి నీళ్ళు తెస్తానన్నది శిలా నది లోపల మానవులది ఏలాన్య కాలాన్య ఘోరాన్య మనసులు శిల్ అయిపోతారు రౌత అవుతారమ్మో మరి పార్వతీదేవి కన్నా ముందర వచ్చి
వచ్చినాడు మరి త్రిశూల చేత పట్టినాడు అయ్యవంటే దర్వపుట్ల త్రిశూలం పట్టుకొని ఏనుగ లావు పిల్లలు అడుగ లేచినాడు చెరుగట్టు జల రామలింగ స్వామి ఏనుగ లావు పిల్లలు అడుగ లేచి శివ బాలగుండం తయారు చేసిండు అక్కడ శివనాగమల్లె తోట గాయించుండు తోట గాడగలిగడేమి నాగమల్లె తోట పెట్టినాడు మొదలు మూడు కాదంగి వృక్షం పుట్టించుండు బ్రహ్మ పేరు మీద ఒక్క పువ్వు శంకరుని పేరు మీద ఒక్క పువ్వు సర్పాన్ని దిశా చెట్టు కావలి పెట్టినాడు కొగిలి పువ్వుల దగ్గర పాముంటదమ్మా ఉంటదమ్మా చెట్టు మీద కావలి పెట్టి కనుక అమ్మొస్తే బెదిరి కర్షేవు గట్ట అని జాగ్రత్త అని చెప్పిండు చెట్టుకు నీళ్ళు వస్తుండు దారు పట్టుకొని వస్తున్న శివనాగమల్లె తోట కనపడుతున్నది శంకరుడు చెప్పిండు పురుగుంటారు పూలు కప్పముంటారు గౌతమని చెప్పిండు పురుగుంటారు పూలు అంటే నాకు ఇక్కడ దొరుకుతాయి పార్వతి పార్వతీ పార్వతమ్మ శివనాగమల్లె తోట లోపలికి వచ్చింది భగవంత అందుకని అన్నారమ్మ దున్నపోతుకి సొప్పాస్తి ఆడదానికి గొప్పాస్తి కొన్ని పూలు చంపుకుంది కొప్పు నిండా పెట్టుకున్నదమ్మా పార్వతి కొప్పు లోపల పెట్టుకొని అడ్డ ఓడి కట్టుకొని ఓడి లోపల పువ్వులు కోసుకుంటా మొదలు ఒకటి మొదలు మూడు క్యాదంగ వృక్షం బ్రహ్మ పేరు మీద ఊసిన పువ్వు ఎర్రగున్నది విష్ణుదేవుని పేరు మీద ఊసిన పువ్వు శామన పూజ సాయో విష్ణుదేవుని పేరు మీద ఊసినపు శామన సాయ మరి శంకరుని పేరు మీద ఊసినపు బూడిది కలర్ సాయ మూడు పూలు కనపడుతున్నాయి కాదంగ వృక్షం కాడికి వచ్చింది షట్టు మీద షయ్యేస్తున్నది ఒంటెలో పడగలిపిండు నాగయ్య నాశేత బాలు తాగి నన్నే కాటి నీకు వస్తున్న వరా నాగా నిన్న ఆరతిచ్చి భారతి చెట్టు దింపుతానన్నది అరే రే దిగు దిగు నాగన్న పార్వతమ్మ అయినా వెళ్ళిపో తోటలకు వెళ్ళినప్పుడు
పురుగు ఉంటారు పూలు దంపుకొని ఎప్పుడు దగ్గరికే పూల బుట్టిలో పెట్టుకున్నది కింద ఓడిపోనన్నది పార్వతీ నది దారి పట్టి పార్వతీ
చేతిలో మన కోడికల్ని పట్టుకున్నట్టు మెలుకు 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 పట్టుకుంటున్నాయి తల్లి అమ్మ. గుర్రలార నేను ఎంటకే ఎడక సందన ఏ గల్ల మాత్రం ఉన్న నా కన్ను లేని కలియుగం ఎక్కడ ఉన్నది? అయినా నేను ఇక్కడ ఎంత దూరమైన ఆవుల పాలు గోధుల పాలు గుండెల మునుగ పాలు తాగినా కాబట్టి ఏ దేశమైన ఎంత రాజ్యమైన ఒక కంట మీ ఆవుల మందల గోధుల మందల కాపాడుకుంటానన్నది. అయినా వెళ్ళిపోదాం అన్నప్పుడు అమ్మ నువ్వైనా కాన నీకేమైనా కష్టం వచ్చా మాకెట్ తెలవాలని గుర్రరాజులు అడిగి నేను పోయిన కాడ నా కష్టం రానే రాదు వాళ్ళ కష్టం వచ్చినట్టు మా ఆవుల మందల ఈయన కంట నేను అందులో జన్యమల్లి ఆవులు ఉన్నాయి. కష్టం వస్తే అమ్మోత ఉరుముతుంది ఆవు కడుతుంది ఏడు మూడు గడియల బొడ్డు ఉంటే జాగ్రత్త పెడతాయి ముర్రార ముందు కాజాగ్ర కాళ్ళ కాడ ఒక నోట్లో పట్టుకొని పెద్దరాజు కాళ్ళ కాడేస్తాయి. అని మాత కష్టం వచ్చిందని చెప్పి చాలు తీసుకొచ్చి ఆవుల కొమ్మల రుద్ది డొక్కల దాత్ చప్పలు కొట్టి యాభై ఇళ్ళ చావుల మెడగట్టి నా పేరు మీద వదిలి పెడితే నాకే కష్టం వచ్చిన దాన్ని మళ్ళీ ఆవులు కడగడతాయి. అయ్యో నీకు
చేతులకి ఎందుకు వదిలిపెట్టి
బట్టి తపోనిష్ట గరిష్ట పరుండురాలవై నిలబడి పార్వతి ఇంపిండే ఓ నమ్మ
आर नद्य मा पार्वती वी का నీరు మరి ఎప్పుడు దగ్గరికి నేను బిల్ల గుత్తులకి వచ్చింది నీ నుండి ఎక్కలు తీసినా చేతుల
తప్పలేదు ఎంత మోసం జరిగింది ఏ మొగుడు ఎంత సహిస్తాడు వచ్చానన్నది పార్వతీయే చెరగడ్డు జడల రామలింగేశుడు